పరిషత్ ఎన్నికలకు సంబంధించి కోర్టు నుంచి క్లారిటీ వచ్చేసింది. సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఏవైతే ఉన్నాయో ఆ స్టేను కొట్టువేస్తూ డివిజన్ బెంచ్ తాజాగా తీర్పించింది. ఎన్నికలైతే యథాతథంగా జరగబోతున్నాయి. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటి అంటే ఫలితాలను మాత్రం వెల్లడించొద్దు అంటూ కోర్టు చెప్పడం, అంటే రేపు 10వ తేదీన వాస్తవానికి ఎన్నికల ఫలితాలు వెలువరించాల్సిన అవసరం ఉంది, కానీ తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకు, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఫలితాలు వెల్లడించొద్దు అని కోర్టు చెప్పడమే ఇప్పుడు మరొక కొత్త సస్పెన్స్కు తెరతీసిందని చెప్పాలి. ఎందుకంటే తిరుపతి ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో, లోక్సభ స్థానానికి సంబంధించి తిరుపతిలో ఉప ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో రేపు 17వ తేదీన అప్పటి వరకు ఫలితాలు వెల్లడించకూడదనా, అంటే తదుపరి ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయి అంటే ఖచ్చితంగా తిరుపతి ఉప ఎన్నికల మీద దీని ప్రభావం ఉంటుందేమో అనే ఉద్దేశంతోనే కోర్టు ఈ ఇప్పుడున్న ఎన్నికల ఫలితాలను వెల్లడించొద్దు అని చెప్పి ఆదేశాలు జారీ చేసిందా ఏంటనేది అయితే ఇంకా ఒక స్పష్టత అయితే రావాల్సిన అవసరం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం ఎన్నికలైతే యథాతథంగా జరిగిపోతాయి. 8వ తేదీన అవసరమైతే 9వ తేదీన రీపోలింగ్ కూడా పెడతారు, కానీ 10వ తేదీన వచ్చే ఎన్నికల ఫలితాలు మాత్రం ఆ రోజు వెలువరించడానికి వీల్లేదు అంటూ కోర్టు స్పష్టతనిచ్చింది. ఈ నేపథ్యంలోనే మళ్ళీ ఈ అంశానికి ఇంకా తెరపడింది అనుకుంటున్న టైంలో మళ్ళీ మరొక ఉత్కంఠకు తెరలేపిందని చెప్పాలి. ఫలితాలు వెలువరించకపోతే ఏంటనేది ఇంకా ఒక అయోమయంగానే ఉంటుంది. ఖచ్చితంగా ఈ ఎన్నికల ఫలితాలు తిరుపతి ఉప ఎన్నికలను ప్రభావితం చూపిస్తాయనే కారణంతోనే ఇప్పుడు ఎన్నికలు ఫలితాలు వెలువరించొద్దు, కౌంటింగ్ చేపట్టద్దు తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అంటూ కోర్టు ఆదేశించింది అనేది కూడా కొంతమంది విశ్లేషణలు చెబుతున్నమాట. మరి చూడాలి ఫైనల్గా ఏం జరుగుతుంది, ఎప్పుడు ఎంపీటీసీ జడ్పీటీసీ ఎన్నికల ఫలితాలు వెలువడతాయి అనేది వేచి చూడాల్సిన అంశం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.